మైక్రోసాఫ్ట్లో తలెత్తిన సమస్యతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. దేశవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి, విమానాలే కాదు పలు సర్వీసులు అంటే నిలిచిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఇక్కడ పలు విమానాలు రద్దయ్యాయి. విమానాశ్రయంలో పరిస్థితి చూడవచ్చు. ప్రయాణికులు ఏ విధంగా నిల్చొని ఉన్నారు, ఏంటి వేచి ఉన్నారు విమానాల కోసం అనేది మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున విమానాలు కూడా విమానాలన్నీ నిలిచిపోయిన పరిస్థితి. కొన్ని పీసీల్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సమస్య తలెత్తింది. బ్లూ స్క్రీన్ ఎర్రర్తో పాటు పలుమార్లు రీస్టార్ట్ అవుతున్న పీసీలు, ల్యాప్టాప్లు పలుమార్లు రీస్టార్ట్ అవుతున్నాయి. భారత్ సహా అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ఈ సాంకేతిక సమస్య తలెత్తింది. విండోస్ సాంకేతిక సమస్య వల్లనే విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది. ఇక్కడ ప్రస్తుతమైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పలు విమానాలు పూర్తిగా సర్వీసులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. కొన్ని విమానాలు రద్దు చేస్తున్నట్లు అమెరికాలోని ఫ్రాంటియర్ సంస్థ ప్రకటించింది. అయితే కొన్ని ఆన్లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవచ్చని ఆకాశ్ ఎయిర్లైన్స్, ముంబై, ఢిల్లీ ఎయిర్పోర్ట్లలో ఆకాశ్ ఆన్లైన్ సర్వీసులకు కూడా అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా ఇండిగో, స్పైస్ జెట్, అదే విండోస్లో సమస్యపై ఎక్స్ వేదికగా పోస్టులు కూడా యూజర్లు పెడతా ఉన్నారు. విండోస్లో సమస్య కారణంగానే ఈ మొత్తం సమస్య తలెత్తిందని విమానాశ్రయ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లో విమాన సర్వీసులు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విమానాలు రద్దు కావడంతో, అంటే నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇప్పటికే పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రయాణికులంతా కూడా, ప్రయాణికులకు ఒక లిస్టు కూడా ఇక్కడ పెట్టినటువంటి పరిస్థితికి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ విమానాలు నిలిచిపోయాయనే లిస్టు ఇక్కడ విమానాశ్రయంలో, శంషాబాద్ విమానాశ్రయంలో ఇక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతమైతే విమానం రద్దు కావడంతో ప్రయాణికులు అయితే ఆ లిస్టును చూస్తూ ఉన్నారు. ఏ విమానాలు రద్దయ్యాయనే విషయాన్ని ప్రయాణికులు విమానాశ్రయ వర్గాలను అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరి పూర్తిగా మైక్రోసాఫ్ట్ సాంకేతిక నిపుణులు అయితే రంగంలోకి దిగారు. వారంతా కూడా సమస్య పరిష్కారం గురించి అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి వెళ్లాల్సిన ఒక ప్రయాణికుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. కబ్సే హువా ఏ క్యా హువా కుచ్ బోలే క్యా? ఫ్లైట్ హమారా పూజా హై రాత్ కో 2 బజే. అగర్ ఏ ఫ్లైట్ నహీ జాతీ హై తో ఫిర్ హమారీ పూజా నికల్ జాయేంగీ జో సుప్రభాతం సేవా మిలీ హై హమకో. అబ్ యే స్పైస్ జెట్ కా ఫ్లైట్ లేట్ హో గయా హై. अब कैसा होगा हमारा? कितना बजे आपको फ्लाइट इधर से निकलने वाला है? 3 बजे का फ्लाइट था, तो अभी 8 बजे बता रहे हो और रात को 2 बजे पूजा है, तो कुछ तो भी स्पाइस जेट वालों ने व्यवस्था करने को होना. ये हमारी गुजारिश है, नहीं तो हमारी पूजा चली जाएंगी. बहुत बड़ी पूजा मिला है. तिरुपति को जा रहे इधर से 10 लोग हैं हम. पूजा का टिकट या दर्शन का टिकट? एक्चुअली ये तो फ्लाइट तो कैंसिल बताया, फिर उन्होंने ये दिया. देखो ये फ्लाइट था हमारा, ये तो पहले कैंसिल हो गया. नहीं, उन्होंने कैंसिल बताया. बोर्डिंग पास बनने के बाद भी फ्लाइट कैंसिल बताया. बाद में उन्होंने स्पाइस जेट का जो 8-6 बजे का था टाइमिंग, उसका 8 बजे बता रहे. अब हम साथ में. అయితే ఇదే విధంగా ప్రయాణికులంతా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరే అవకాశం ఉందని ఇప్పటికే విమానాశ్రయ వర్గాలు ప్రకటించినట్లు, కొన్ని వారికి కొంత సమాచారం కూడా ఇచ్చినట్లు ప్రయాణికులు చెప్తా ఉన్నారు. అనేక మంది ప్రయాణికులు కూడా ఇదే పరిస్థితి, ప్రస్తుతం విమానాశ్రయంలో వేచి ఉన్నటువంటి పరిస్థితి. మరో ప్రయాణికుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిదర్ సే కిదర్ జారే ఆప్? కిదర్ తిరుపతి బాలాజీ జారే. కౌన్సా స్పైస్ జెట్స్ నే అభి తక్ కుచ్ ఇన్క్వైరీ నే కరా, లేకిన్ అభి ఇన్క్వైరీ కరే బతా రే కేన్సల్ హో గయే ఘర్ కే, లేకిన్ అభి ఇన్క్వైరీ కర్ లెంగే.
ప్రస్తుతం అయితే విమానం తిరుపతి వెళ్లాల్సిన విమానాలు కూడా రద్దయినట్లు, స్పైస్ జెట్ విమానం కూడా రద్దయినట్లు ప్రయాణికులు చెబుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరి వేచి చూడాలి ఈ సాంకేతిక సమస్య ఎప్పటి వరకు సమస్య పరిష్కారం అవుతుందనేది వేచి చూడాల్సిందని ప్రయాణికులు చెబుతున్నారు. ఇది శంషాబాద్ విమానాశ్రయంలోని తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.